ప్రపంచమంతా కూడా బాబు గారు నిర్దోషి అని నమ్ముతున్న ఈ వైసీపీ పిచ్చి నాయకులకు అర్థం కావడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులు బయటకు వస్తున్నారు. మా బాబు గారు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయా? చెప్పరా సన్నాసి, అరెస్ట్ చేసి 7 రోజులు అవుతుంది కదా, ఏం పీకుతున్నావు? నీ అయ్యే తెచ్చిన ఇడుపు ఎలా కూడా పెట్టాడు కదరా కేంద్రం, రాష్ట్రం అంతా లాబీ కేంద్రాలు పెట్టాడు కదరా, అసెంబ్లీలో తీర్మానించుకుని కదరా పెట్టింది. ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళే మహిళానికి రంగుల కోసం 2000 కోట్లు వృధా చేశావు, సంచుల కోసం 750 కోట్లు వృధా చేశావు, దాన్ని ఏం చేయమంటారు? అభివృద్ధి చేయడం తప్ప, సంక్షేమ పథకాలు వేయడం తప్ప, ఉద్యోగం వేయడం తప్ప దేశం కోసం గాంధీ గారు శాంతి పోరాటాలు చేశారని విన్నాను. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడుతున్న బాబు గారిని చూస్తున్నాను. ఒకప్పుడు బ్రిటిష్ నాయకులను వణికించిన అల్లు సీతారాం రాజు గురించి విన్నాను. ఇప్పుడు యువకుల పాదయాత్రలను అలా వైసీపీని ఎందుకు లోకేషన్ చూస్తున్నాను. అభివృద్ధి పేరు చెప్తే గుర్తుపెట్టే చంద్రబాబు, కరోనా పేరు చెప్తే గుర్తుపెట్టే జగత్ తంత్రి గారు. చొక్కలను నా చంద్రులను నాపలేవు, సమస్యలను మా చంద్రులను నాపలేవు. భూదేవికున్నంత ఓర్పుందిరా మా భువనేశ్వర్ గారికి. సంకల్పం కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, విలువ కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, సభ్యత కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, బాధ్యత కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ. గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎన్ని దూరం. అధికారం అనే మతంతో ఒళ్ళు కలిసి చేస్తూ చేస్తే అధికారం మాదైనాను. నువ్వు లంగాల్లో కాకుండా లండన్ లో కాకుండా, వరంతో ఉన్నా జపాన్ లో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, థాయిలాండ్ లో ఉన్నా, తాయి మతాలు తిప్పిస్తావు. నిన్ను నీ సైకం వలను రోడ్డు కీచి బుద్ధి చెప్తామని అన్న